కానీ ఎందుకు మరి మీ మీద నామినేషన్ టైంలో వైఎస్ఆర్సీపీ కుట్రలు చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటుంది అనే ప్రచారం జరిగింది. బుద్ధా వెంకన్న గారి మీద లేదంటే బోండా ఉమా గారి మీద జరిగిన దాడులను కూడా వాళ్ళు ఒక రాజకీయం చేయాలనే ప్రయత్నం చేశారు. దాని వెనుక ఎటువంటి కుట్ర ఉందనుకోవాలి? అసలు మామూలుగా కదా, నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు వాళ్ళకి 64 డివిజన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేయటానికి మనుషులే దొరకల. ఉన్న కొద్ది కొద్ది స్థలాల్లో ఒకళ్ళకి నలుగురు కొట్టుకున్నారు, మాకు కావాలంటే టికెట్ మాకు కావాలంటే టికెట్ అని చెప్పని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదో మా ఉనికిని మేము చాటుకోవాలి అన్న ప్రయత్నంగా ఈ పెద్ద నేతలు కూడా చేసినటువంటి డ్రామాసే తప్ప ఎక్కడా కూడా వైసీపీ నేతలు ఇన్వాల్వ్ అయి చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ నేతల్ని, జనసేన అభ్యర్థుల్ని మీ పార్టీ నేతలు ఎక్కడ అడ్డుకోలేదంటారా నామినేషన్ వేయకుండా? మాకు అలాంటి కర్మే పట్టలేదండి. ఎందుకంటే 151 ఎమ్మెల్యేలతో 22 ఎంపీలతో పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఎన్నికల్లో ఒక ఎరా లాంటిది సృష్టించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే తిరిగి రిపీట్ అవుతుంది అన్న డౌట్తో ఇతరత్ర పార్టీలు క్రియేట్ చేసుకున్నటువంటి క్రియేటివిటీసే తప్ప వైఎస్ఆర్సీపీకి అటువంటి పరిస్థితి అవసరం లేదు. వలసలు వస్తున్నారు అంటే నిన్నగాక మొన్న కాంగ్రెస్ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, ఎంతమంది వలసలు కట్టి వైసీపీలోకి వస్తున్నారో ఒకసారి ఆలోచించండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేస్తున్నటువంటి ఆ పథకాలకి మేము చాలా ఆకర్షితులం అవుతున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 25 నిలబడిపోయేటటువంటి ముఖ్యమంత్రి అని మాకు నమ్మకం ఉంది. అందుకే మేము చంద్రబాబు నాయుడు గారిని వీడి మేము జగన్మోహన్ రెడ్డి గారి బాటలో పయనించడానికి మేము వస్తున్నామని చెప్పని పెద్ద పెద్ద నేతలే రావటం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మనమే ఆలోచించుకోవచ్చు ఎవరికి ఎటువంటి అవసరం ఉందనేది. మేడం, ఒక పక్క తెలుగుదేశం పార్టీ అయితే మొదటి నుంచి కూడా ఎన్నికలు వాయిదా వేయాలి అంటూనే వచ్చింది, అలాగే వాయిదా పడ్డాయి. కానీ అదే టైంలో జనసేన, భారతీయ జనతా పార్టీ మాత్రం ఎన్నికలు రద్దు చేయాలి అనే డిమాండ్ ఇంకా వాళ్ళు కొనసాగిస్తున్నారు, మళ్ళీ ఎన్నికలు మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అనేది. ఒకవేళ అదే కనుక జరిగితే ఎటువంటి రాజకీయాలు చూసే అవకాశం ఉందనుకోవచ్చు? ఆడలేని మధ్యలో ఓడు అన్నారటండి వాళ్ళకి. బీజేపీకి మ్యాక్సిమం, ఎందుకంటే బీజేపీ జనసేన అలయన్సెస్ కాబట్టి వాళ్ళు మరి ఏ రకమైనటువంటి వాళ్ళకి, వాళ్ళ ఓటింగ్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి రాజకీయం చేస్తున్నారేమోనని మాకు ఒక అభిప్రాయం. అలాగే టీడీపీ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇప్పుడు మా 64 అభ్యర్థులు, త్రోట్ స్థానిక సంస్థల్లో డిసైడ్ చేసినటువంటి అభ్యర్థులు ఎక్కడ మళ్ళీ వాళ్ళు అనుకున్నట్టుగా మళ్ళీ రీనామినేషన్స్ అన్నప్పటికీ కూడా ఎక్కడ మాకు ఇబ్బంది కలుగుతుందంటారు? వాళ్ళకేమన్నా మార్పులు చేర్పులు వాళ్ళకి జరుగుతాయేమో కానీ మాకు ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు. ఎందుకంటే మాట తప్పని మడప తిప్పని అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందులో కూడా మార్పులు చేర్పులు ఉండవు. దానివల్ల ఏదైనా గవర్నమెంట్కి మళ్ళీ రీనామినేషన్స్ అంటే మళ్ళీ ఆఫీసర్స్ని ఎలొకేట్ చేసుకోవటంలో కానీ మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా ప్రభుత్వం మీద పడేటటువంటి భారం, దానికి వీళ్ళకి ఎంతవరకు వాళ్ళు తిరిగి మళ్ళీ మొదటి నుంచి రెడ్ వచ్చి మొదలాడే అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి కావాలని వీళ్ళు అడుగుతున్నారంటే వీళ్ళకి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద బాధ్యత ఉంది, వాళ్ళ పార్టీ మీద ఎంత భయం ఉంది అనేటటువంటిది ఇక్కడే మనకి తేట తెల్లమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.